వెల్కమ్ టు సోహమ్ క్రియేషన్స్. నేను ఈరోజు మీకు చేపల ఎగురును ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అలాగే లాస్ట్లో ఇవే చేపలతో ఫ్రైని కూడా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వీడియోని మీరు చూసే ముందుగా సబ్స్క్రైబ్ బటన్ని, పక్కనే ఉన్న బెల్ బటన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. ఇప్పుడు చేపల ఎగురును ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు: ఆయిల్ 5 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆనియన్స్ 2 మీడియం సైజ్వి, జింజర్ గార్లిక్ పేస్ట్ 3 టేబుల్ స్పూన్స్, పట్టా లవంగం కొన్ని, 1/2 కప్ టమాటాలు, కొబ్బరి మసాలా 3 టేబుల్ స్పూన్స్, ఇసుక బుర్రెల చేపలు 1 కిలో, పసుపు 1 టీ స్పూన్, ఉప్పు మరియు కారం తగినంత, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్. ముందుగా మనం ఆనియన్స్, జింజర్ గార్లిక్, పట్టా లవంగాలను బాగా పేస్ట్లాగా చేసుకోవాలి. ఆ తర్వాత వెడల్పుగా మందంగా ఉండే గిన్నెను స్టవ్ మీద పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మసాలాను వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. మసాలా వేగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర లేకపోతే జీలకర్ర పొడిని కానీ వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు 1 టీ స్పూన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోనే నెక్స్ట్ మనం 3 పచ్చిమిర్చి, ధనియాల పొడిలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం టమాటాలను, కొబ్బరి మసాలాను, కొద్దిగా కారం పొడి, కొద్దిగా సాల్ట్లను వేసుకొని కాసేపు బాగా వేగనివ్వాలి. మసాలా వేగిన తర్వాత 2 గ్లాసుల నీళ్ళను వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ మొత్తం బాగా బాయిల్ అయిన తర్వాత అందులో మనం చేప ముక్కలను వేసుకోవాలి. వేసుకొని ఒకే ఒకసారి కలుపుకొని మూతను కవర్ చేసి మీడియం మంటపై నీళ్ళు మొత్తం డ్రై అయ్యే వరకు కుక్ చేయాలి. చేపల కూరలను మనం ఎప్పుడైనా కానీ మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటే కూరలో మొత్తం మంచి ఫ్లేవర్ వస్తుంది. చేపల కూరను ఆఫ్ చేసే 1-15 మినిట్స్ ముందు కొత్తిమీరను చల్లుకోవాలి. ఇలా చేపల కూర మొత్తం ఎగిరిపోయినప్పుడు చివరిలో కొద్దిగా నిమ్మరసం చల్లుకొని పీసెస్ని ఇలా జాగ్రత్తగా తీస్తూ సర్వ్ చేయాలి. చూసారు కదా, చేపల ఎగురు రెడీ అయిపోయింది. ఇది చూడడానికి మాత్రమే కాదు తినడానికి కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు నేను మీకు చేపల ఫ్రైని ఎలా చేయాలో చూపిస్తున్నాను.
ఇప్పుడు నేను మీకు సేమ్ చేపలతోటి ఫ్రైని కూడా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను తీసుకున్న చేపల పేరు ఇసుక బుర్రెలు. వీటి కాస్ట్ వచ్చేసి ఒక కిలోకి 250 రూపీస్ పడుతుంది. ఆయిల్ డీప్ ఫ్రై కోసం సరిపడినంత. ఫిష్ ఫ్రై కోసం కావలసిన పదార్థాలు పసుపు, కారం, గరం మసాలా, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ తగినంత తీసుకొని బాగా కలుపుకొని మ్యారినేట్ చేయాలి. చేపలను ఇలా మసాలాతో మ్యారినేట్ చేసుకొని 1 అవర్ తర్వాత ఇలా డీప్ ఫ్రైయింగ్ చేసుకోవాలి. ఫ్రై అయిపోగానే మనం రెడీగా సర్వ్ చేసేయచ్చు. చూశారు కదా, ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఈరోజు నేను చూపించిన చేపల ఇగురు, చేపల ఫ్రై మీకు నచ్చాయని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నిజంగా నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.